देश ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఏది ఏమైనా ఈ రోజు వైకుంఠే కాదే సందర్భంగా మా కుటుంబంతో సహా అందరం కూడా దర్శనం చేసుకున్నాం చాలా సంతోషం భగవంతుని ఒకటే మొక్కు మొక్కిన నేను ఈ రోజు నిన్న కిందికెళ్ళి కూడా నడుచుకుంటూ ఎక్కిన గుండు కొట్టించుకున్న దర్శనం చేసుకున్న భగవంతుని ఒకటే మొక్కిన మా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు భారతదేశం అంతా కూడా మంచి ఆదరణ వస్తుంది దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నది ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలల్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలల్లా అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం దానికి మోడల్గానే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా 2024 లా బీఆర్ఎస్ పార్టీ అందరితోటి గెలిచి దేశంలోనే ఒక మనం ప్రధానిగాయి లాల్ కోటల కూడా జెండెక్కియాలని ఆ భగవంతుని మొక్కిన ఏది ఏమైనా ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ చూస్తున్నాం తాగునీరు గాని సాగునీరు గాని ఆసరపించిన గాని రైతులకు గాని దళితులకు గాని ఇవన్నీ కూడా బందులు తీసుకొచ్చింది ఏకైక సీఎం దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం 8.5 సంవత్సరాలు అయ్యింది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటే కాలేదు ఏదైతే విభజన టైంలో ఏమేమి చెప్పిరో స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు అదే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్లో మొత్తం అన్ని సీట్లు కూడా నిలబెట్టి పెద్ద ఎత్తున గెలిపిస్తారని కూడా మాకు ఎందుకంటే ఆ భగవంతుని అదే కోరుకున్నా గెలిపిస్తే తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండో అదే మాదిరిగా పోలవరం కూడా కంప్లీట్ చేసి దానికి తోడు దళితులకు కానీ ఇప్పుడు జేఎస్సీ స్టూడెంట్స్ అంతా కూడా మా దిక్కు ఆకర్షితులు అవుతున్నారు మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే స్టూడెంట్స్కి చేసిండ్రో ఉపాధ్యాయులకు చేసిండ్రో ఏదైతే దళితులకు చేసిండ్రో ఏదైతే సాగునీరు చేసిండో తాగునీరు చేసిండో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే ఏకైక సీఎం మన కేసీఆర్ గారని ఒక నమ్మకం వచ్చింది విశ్వాసం వచ్చింది మహారాష్ట్రలు కానీ కర్ణాటకలు కానీ అంతటా కూడా ఒక నమ్మకం వచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ మీద ఎందుకంటే ఆయన ఒక చేసి చూపించాడు అభివృద్ధి కాని పని చేసిండు కాళేశ్వరం మూడు చూడండి ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ సొంతం స్టేట్ డబ్బులతో కట్టించిన ఘనత ఏకైక సీఎం మన సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్టిస్తున్నా కానీ 8 సంవత్సరాలు అయింది కట్టలేకపోయింది పోలవరం అది బీఆర్ఎస్ తోటే సాధ్యం మా కేసీఆర్ సాధ్యం పోలవరం అయినా ఇంకేదైనా దేశంలో అందరూ కూడా దళితులు కానీ జేసీ సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ వైపు ఇప్పుడు ఆంధ్రాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు కాబట్టి అందరు ఎవరితోనూ కూడా పొత్తు లేకుండా ఏదైనా పొత్తుంటే మా సీఎం కేసీఆర్ గారే ఆయనే చూసుకుంటాడు కానీ గ్యారంటీగా 2024లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 175 సీట్లకు నిలబెట్టేది ఖాయం పెద్ద ఎత్తున రూలింగ్లకు వచ్చేది కూడా ఖాయం ఆ పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసేది కూడా మా సీఎం కేసీఆర్ గారి చేతుల మీదనే అది కూడా ఖాయమని కూడా ఆ దేవునికి ఇప్పుడే మొక్కొచ్చిన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దేశంలో ఆదరణ చూపిస్తున్నారు ప్రజలకు కూడా ఒక విశ్వాసం వచ్చింది వేరే పార్టీల మీద ఎవరికి కూడా విశ్వాసం లేదు బీఆర్ఎస్ మీదనే ఉంది కేసీఆర్ మీదనే ఉంది కాబట్టి పెద్ద ఎత్తున తప్పకుండా 2024లో మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కూడా మనవి చేస్తున్నా ఆ ఏడు కొండల వాడిని కూడా మొక్కిన గోయిందా గోయిందా అందంగా మాట్లాడు తీసుకోవచ్చు.